నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆధుని పట్టణం పింజరవాడిలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేసిన ఆధుని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు. పోతా ఉంటారు చాలా మంది, మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నానమ్మా, మీరు మీకు ఈరోజు ఈ సీట్ లో ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్తాను, ఏదున్నా కూడా ప్రజలకు చేయాలనే సంకల్పంతో మీ దగ్గరకు వచ్చాం. ఏదో మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఐదేళ్ళు ఇంట్లో కూర్చొనే పరిస్థితి చేయాలని చెప్పేసి సాలే. మీ అందరు ఆశీర్వాదం ఉండాలా, సహకారం ఉండాలా, మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చే బాధ్యత మీ చేతుల్లో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇన్ని హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం గద్దె తెచ్చేవారు మనం చూడాల. ప్రతిపక్ష నేతకి వాళ్ళు ఉండరు, లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర 3,650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి వారితో కలిసి మైనార్టీలు, వీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి యువత, అన్ని ఉద్యోగస్తుల్ని, అన్ని వర్గాల వారిని కలిసిన ఘనత రాజశేఖర గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆపించిన పరిస్థితి కూడా ఈరోజు జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఈ మీనాక్షేమో తన గురువించ కింద నల పెరుగుదంట. అట్లా మన మీనాక్షి నాయుడు గారు ఆయన కథ అనేది తెలియదు, ఆయన ఆపేవన్నీ కూడా ఆయన చెప్పుకోడు. ఈరోజు ఏమి లేని కూడా కల్పించి చెప్పే పరిస్థితి ఈరోజు మీనాక్షి నాయుడు చేస్తూ ఉన్నాడంటే ఇది ఎంత సమంజసమా అని అడుగుతా ఉన్నాను. ఏదున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 18 కోట్లతో ఒక భవనం నిర్మాణం చేస్తా ఉన్నా మైనార్టీల కోసం, జూనియర్ హాస్టల్ చేస్తా ఉన్నా, జూనియర్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ తీసుకొస్తా ఉన్నారు, ఐటీఐ కాలేజ్ తెస్తా ఉన్నారు, ఉర్దూ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 27 కోట్లు, దాదాపుగా 27 కోట్లు ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మొన్ననే మన షాదీ ఖాన్ అని ఆ రోజుల్లో ఎంపీ గారు మనతో ఉన్నారు, మన పార్టీ నుంచి గెలిచినారు. నేను ఆమె చెప్పినాను, అమ్మా మా ఎంపీ గారు మనం మైనార్టీలు రుణం తీర్చుకోవాలా, మైనార్టీలు షాదీ ఖాన్ అడుగుతా ఉన్నారు, ఆ షాదీ ఖాన్ చేయాలని చెప్పేసి అడిగిన తర్వాత ఆమె కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసింది. ఆ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత పార్టీ మారింది. పార్టీ మారిన తర్వాత ప్రభుత్వం ద్వారా 1 కోటి రూపాయలు వస్తే 2 కోట్లతో దాన్ని మైనార్టీ షాదీ ఖానాన్ని కట్టేదానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము లేనప్పుడు ఓపెన్ చేశారు దాన్ని అంతా కూడా, మేము లేనప్పుడు దాన్ని ప్రారంభోత్సవం చేసేదానికి పునాది వేసుకొని చేసే పరిస్థితి చేయడం జరిగింది. ఎందుకంటే అంత చాటగా మాటగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఉనికిని కాపాడుకునేదానికే కానీ ఏది కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా చేయాలంటే చేసేది ఏదున్నా కూడా ఒక్క మన పార్టీ తరఫునే చేయాలి కానీ ఏ పార్టీ కూడా మీకు చేయదని చెప్పేసి కూడా నేను అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందన్నమ్మ. ఈరోజు ఇది సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, మీ కుట్టు మిషన్లు పంపిణీ చేసిన తర్వాత మన రోషన్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే ఏదైనా కానీ లోన్ ఇప్పించడానికి మేము కృషి చేయాలని చెప్పేసి నేను మీ అందరు కూడా వాళ్ళందరూ వాళ్ళు మీ వాళ్ళ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే జీవితంలో నేను మర్చిపోయే పరిస్థితి వాళ్ళు చేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా మీరు ఈరోజు ఏ విధంగా ట్రైనింగ్ అయిపోయి ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని కుట్టు మిషన్లు తీసుకుంటా ఉన్నారో మీరు కూడా ఇంకా 10 మందికి చెప్పేసి ఈ సొసైటీ ద్వారా ట్రైనింగ్ అయిపోయి ఈ సొసైటీ ద్వారానే లోన్లు పొంది ఈ సొసైటీ ద్వారానే సర్టిఫికేట్ తీసుకొని మీరంతా కూడా ఇంకా మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి తోడ్పడాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకుంటా ఉన్నానమ్మా. ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా చెప్పుకుంటూ పోవాలంటే చాట రాత్రి అవుతుంది, మహాభారతం అయినట్లు అవుతుంది. అందుకే మైనార్టీ మహిళలంతా కూడా చాలామంది అగరబత్తీలకి కూలికి పోతా ఉండడం చూస్తూ ఉంటాం. చాలా పేద పడతాడు కానీ నా సంసారము, నా కుటుంబము నాది అనుకునేవాడు ఎప్పుడు కూడా పైకి రాలేడని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని సయ్యద్ రేష్మాబ షేక్ అఫ్జల్ సయ్యద్ అఫ్జల్. ఆధుని మండలం సాంబగల్లు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఆధుని జనసేన పార్టీ నాయకులు.
అధోని పట్టణం ఇంద్రానగర్ కి చెందిన హరిజన కేసన్న అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబీకులకు చంద్రన్న బీమా కింద 5,000 రూపాయలను అందజేసిన వార్డు సభ్యులు. అధోని పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో పారిశుద్ధ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.